మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నుండి భారీగా మంత్రి మల్లారెడ్డి సమక్షంలో పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాణసంచాతో డప్పు చప్పులతో అక్కడ కోలాహలం నెలకొంది. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మేడ్చల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కు మద్దతుగా భారీగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నాగరాజు గాని మహేష్ బాబు గాని సుదర్శన్ గాని శివశంకర్ గాని మల్లేష్ గాని చరణ్ గాని బృందం అంతా కూడా పెద్ద ఎత్తున బీజేపీ నుంచి ఈరోజు ఇప్పుడే మన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకు స్వాగతం. ఏది ఏమైనా మన అభివృద్ధి చూసి మన తెలంగాణ అభివృద్ధి చూసి గత 10 సంవత్సరాల సంది కూడా అనేక రకాలు కూడా తాగునీరు సాగునీరు అనేక రకాల ఆక్సిజన్ పార్కులు ఇవన్నీ కూడా దేశం లెక్కలేని విధంగా మనం చేసినాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యి మేము మా మల్లన్న కోటేస్తాం, మేము కారు గుర్తు పార్టీకి జాయిన్ అవుతాం, బీఆర్ఎస్లో జాయిన్ అవుతామని చెప్పి జాయిన్ అయినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా చాలామంది జాయిన్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, 15 ఏళ్ళ చరిత్రల ఒకసారి రేవంత్ రెడ్డిని 15 ఏళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆయన చూడండి, 15 ఏళ్ళ బ్యాక్గ్రౌండ్ మా సీఎం కేసీఆర్ గారిని చూడండి, ఈయన చేసిన పనులను చూడండి, ఆయన ఎన్ని దొంగతనాలు చేసిండో చూడండి. ప్రజలకు ఒకటే మనవి చేస్తుంది, ఆయన ఏమేమి చేసిండో ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన ఓటేయండి. మా సీఎం కేసీఆర్ గారు ఏమేమి చేసిండో ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి ఓటేయమని